మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రేపటి నుంచి కూడా, రేపు 18వ తేదీ నుంచి కూడా పౌర్ణమి, హోలీ పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతుంది అనేటటువంటి విషయం గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. తులారాశి జాతకుల యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క మార్చి మాసము రేపు వచ్చేటటువంటి ద్వితీయ పక్షంలో చాలా అద్భుతవంతమైనటువంటి ఎన్నో యోగాలు, ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రతికూలవంతమైనటువంటి గ్రహస్థితి అనేది ఈ తులారాశి జాతకులకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అన్ని గ్రహాలు అన్ని కూడా చక్కగా ఒక పద్ధతిగా, దోషాలనేవి లేకుండా గ్రహాలు మొత్తాన్ని కూడా పేర్చినట్లుగా అంత అద్భుతవంతమైనటువంటి గ్రహస్థితి అనేది యొక్క తులారాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు అనేవి అందరూ తులారాశి జాతకులకు కూడా వర్తిస్తాయని మనం తీసుకున్నట్లయితే, దాదాపుగా ఎవరి యొక్క వ్యక్తిగత జాతకంలో అయితే దోషాలు అనేవి లేకుండా ఉంటుందో వారు అందరూ కూడా ఎన్నో శుభ ఫలితాలను, యోగాలను పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కొంచెం దోషాలు కలుగుతూ ఉంటాయో వారికి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, వడుదరుకులు కలుగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు వ్యక్తిగత పరిహారాలను పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ తులారాశి జాతకులకు ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశి వారికి చతుర్థ స్థానంలో మిత్రగ్రహము అయినటువంటి శనిగ్రహంతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. రహస్యాధిపతి చతుర్థ స్థానంలో సంచారము చేస్తూ ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులందరూ కూడా ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలను, యోగాలను పొందుతూ ఉంటారు. గృహ సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, అదేవిధంగా వాహన సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆటుపోటులు, వడుదరుకులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్యాన్ని చేరేటటువంటి దిశగా ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు అడుగులు పడుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము, ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము కూడా నాలుగవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వృద్ధి ఎంతో అద్భుతంగా, అమోఘంగా కనిపించబోతూ ఉంది. ఊహించినటువంటి విధంగా ఈ ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి, యోగాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట అనేది ఎదుటి వారికి ఒక వేదంలాగా మారిపోతూ ఉంది. మీ యొక్క మాటే అందరికీ వేదమా అన్నట్లుగా మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దానితో పాటుగా చతుర్థ స్థానంలోనే కుజ శని గ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ యొక్క సంచారము కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి విధంగా చేస్తూ ఉంటుంది ఈ యొక్క తులారాశి జాతకులు. కారణం కనుక తీసుకున్నట్లయితే శుక్రగ్రహము అక్కడే ఉన్నాడు. అంటే ఇక్కడ సందర్భానికి తగినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా చేస్తూ ఉంటుంది. దానితో పాటుగా ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి జాతకులను కనుక పరిశీలన చేసినట్లయితే మనకు ముఖ్యంగా పంచమ స్థానంలో కూడా బుధ గురు గ్రహాల యొక్క సంచారం వాస్తవంగా చెప్పుకోవాలి అని అంటే తులారాశి జాతకులకు అత్యంత మిత్రగ్రహము అయినటువంటి బుధగ్రహము పంచమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క బుద్ధి అనేది వికసింప చేస్తూ ఉంటుంది. వీరి యొక్క మేధస్సు పరంగా రకరకాల ఎన్నో శుభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ యొక్క ఆలోచనలే మీకు ఐశ్వర్యాలుగా, మీకు సంపదలుగా, మీ యొక్క ఆలోచనలే మారిపోతూ ఉంటాయి. మీరు చేసినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆలోచన కూడా మీకు కార్యరూపం దాల్చుతాయి, కార్యరూపంలోకి వస్తూ ఉంటాయి. అనుకున్నవి ఏవైతే ఉంటాయో అనుకున్నవి అన్ని కూడా యథావిధిగా పూర్తి అవుతూ ఉంటాయి. ఉద్యోగ పరంగా కనుక తీసుకున్నట్లయితే చక్కగా ఊహించినటువంటి అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా 25వ తేదీ దాటిన తర్వాత
ఒక చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ యొక్క తులారాశి జాతకులకు కలుగుతూ ఉంటాయి అదే విధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా చాలా చక్కగా అనుకున్నటువంటి విధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మీయుల నుంచి మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఎంతో ఆదరణ కూడా పొందుతూ ఉంటారు అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం గనుక తీసుకున్నట్లయితే బాల్య మిత్రుల యొక్క కలియుక ఏదైతే ఉందో చిన్ననాటి స్నేహితుల యొక్క కలియుక అనేది ఇక్కడ ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు తులారాశి జాతకులను చాలా చాలా గొప్ప ఆనందంగా మారుస్తూ ఉంటుంది కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రైల్వే కాంట్రాక్ట్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇంకా ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటటువంటి వ్యక్తులు కానీ ఇలాంటి వ్యక్తులకు కూడా చాలా చాలా గొప్ప గొప్ప అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సినిమా రంగంలో ఉండేటటువంటి డైరెక్టర్స్కు కానీ నటీ నటులకు కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి కోరుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునేటటువంటి విధంగా అడుగులు అనేవి మీ ముందు పడటానికి ఎన్నో అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారు చెప్పుకోదగినటువంటి సూచన ఏంటంటే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తుల నుంచి అందినటువంటి సమాచారము మీకు చాలా ఉత్సాహాన్ని ధైర్యాన్ని మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంచుతూ ఉంటుంది ప్రయత్నాలు చాలా వస్తూనే ఉంటాయి ప్రయత్నాలు తప్పించుకోవద్దు ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి బంగారం లాంటి భవిష్యత్తు ఉండబోతూ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా చతుర్థ స్థానంలోని కుజగ్రహం యొక్క ప్రభావం ఉండేటటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులు భాగస్థుల యొక్క సలహాలను సూచనలను స్వీకరించడము అనేటటువంటిది కూడా చాలా ప్రధానంగా ఈ తులారాశి జాతకులకు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సూచనగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కనుక పరిశీలన చేసినట్లయితే రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ధనం అంతా కూడా సకాలంలో మీకు అందుతూ ఉంటుంది చేసినటువంటి వివాహ ప్రయత్నాలు కావచ్చు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా చాలా చక్కగా శీఘ్రంగా ఈ తులారాశి జాతకులకు ఫలించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు ప్రతి పనిలోనూ కూడా విజయం చేకూరబోతూ ఉంది ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి కూడా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే ఈ తులారాశి జాతకులకు గ్రహాలన్నీ కూడా ఒక అమరికలో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఈ తులారాశి జాతకులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి రోజులు ముఖ్యంగా 18వ తేదీ నుంచి ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో వచ్చేటటువంటి రోజులన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా అద్భుతంగా ఎన్నో యోగాలను వీరికి కలిగించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏవైతే ప్రతికూల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మార్చుకొని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు రాబోతూ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎక్కువగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి జాగ్రత్తలు అనేవి వహిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎగ్రెసివ్ డెసిషన్స్ అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేయకండి తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీవ్రంగా ఇబ్బందులు గురి చేసేటటువంటి విధంగా ఉంటూ ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దానితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు మీ యొక్క మనసు అనేటటువంటిది స్థిరంగా లేకుండా పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ చేయకూడనటువంటి వాటి మీద మీ యొక్క మనసు అనేది వెళుతూ ఉంటుంది కనుక ఇది ఈ ప్రతికూలమైనటువంటి రోజులు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో ఇక ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు కొన్ని సందర్భాలలో బ్రహ్మాండమైనటువంటి స్థితిగతులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి